మత ప్రజాస్వామ్యం ప్రస్తుత భారతదేశంలో ఉందా లేదా మునుపుసారి ఫస్ట్ టర్మ్ బీజేపీ పాలనలోకి రాగానే చాలా గుట్టుగా ఒక కమిషన్ని వారు వేయడం జరిగింది ఆ కమిషన్ పని ఏంటి ఇది రూటర్స్ ఇంగ్లీష్ పత్రిక వాళ్ళు బయటకు తెచ్చారు ఆ కమిషన్ యొక్క ప్రాథమికమైన విషయం ఏంటంటే హైందవీకరించడానికి భారతదేశాన్ని హైందవీకరించడానికి ఉండే శాస్త్రీయ ఏమైనా నేపథ్యాలు ఎలా ఉన్నాయి శాస్త్రీయతను దీనికి ఆ పురాతనతను ఎలా అద్దగలము ఎందుకంటే ఒక దేశము ఒక ఒకనొక మతానికి సంబంధించిన రిపబ్లిక్ దేశంగా మారడానికి దానికి కొన్ని కొన్ని ప్రాథమికాలు అవసరం ఓకే ఇప్పుడు అవి లేవు ఓకే కాబట్టి దాన్ని ఎలా చేయాలి అన్న దాని మీద గుట్టుగా ఒక కమిషన్ వేయడం జరిగింది ఆ కమిషన్ వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు మేము నియమించబడ్డాం ఎందుకు అని అంటే హైందవ్యం ఇది వలస వచ్చినది కాదు ఇది ఈ గడ్డకు సంబంధించింది మాత్రమే ఓకే అలాగే హైందవ పురాణాలు హైందవ స్క్రిప్చర్స్ కూడా అవి ఎక్కడవో కాదు ఈ గడ్డలో పుట్టినవే అని గనుక శాస్త్రీయంగా వైజ్ఞానికంగా దృఢపరచగలిగినట్లయితే ధృవపరచగలిగినట్లయితే అవి కోర్టులు కోర్టులో లేదంటే దీనికి సంబంధించిన తీర్పు సంబంధించిన వ్యవస్థలో నిలబడ్డానికి అవకాశం ఉంటుంది కాబట్టి హైందవ్యం వలస వచ్చింది కాదు హైందవ్యం ఈ గడ్డదే ఈ స్క్రిప్చర్స్ ఎక్కడో నుంచి తెచ్చినవి కాదు ఈ గడ్డనే పుట్టాయి కాబట్టి హైందవులది ఇది గడ్డ ఇది మాతృదేశము ఇది వాళ్ళ స్వరాజ్యము అని వీరు దేశాన్ని హైందవీకరించాల్సిన పనుల్లో భాగంగా ఒక పనిని ఇలా చేపట్టారు ఓకే ఇది కనుక దీనికి ఆల్రెడీ పరిశోధనలు జరుగుతున్నాయి ఇందాక ప్రియులు చెప్పారు శ్రీనివాసరావు గారు ఏ విధమైన శాస్త్రీయ ఆధారాలు రుజువులు ఇన్ని వేల సంవత్సరాల కాలంలో లేవు ఇక ముందు కూడా క్రొత్తగా పుట్టవు పుట్టిస్తే తప్ప పుట్టిస్తే తప్ప అందుకే ఈ కమిషన్ ఓకే పుట్టిస్తే తప్ప ఈ దినాన్న వైజ్ఞానికతను కొనుగోలు చేసి శాస్త్రవేత్తలను కొనుగోలు చేసి దీనిని నయానా భయాన హైందవీకరించాలన్న నేపథ్యంలో ఏదో పురావస్తు శాస్త్రజ్ఞులకు ఏదో జరిగితే దానికి భారతదేశ మూలాలు ఉన్నాయని అంటూ అడ్డదిడ్డంగా ప్రపంచ వైజ్ఞానిక ప్రపంచ శాస్త్రజ్ఞుల నిబద్ధతకు అందని రీతిలో సెల్ఫిష్ మోటివ్స్తో కనుక రేపొద్దున్న ఆదరాబాదరగా బాధరగా కనుగొని ఆదరా దాన్ని అప్రూవ్ చేస్తే అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నది ఒక ప్రశ్న కాకపోతే కాన్స్టిట్యూషనల్ కమిటీ అన్నది ఒకటి సెటప్ అయ్యింది వారు చేసే పనులు చేస్తూ ఉన్నారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో మేము ఎలా చేయబోతున్నాం ఎలా చేయబోతున్నాం అని ఇవాళ వాళ్ళు మన వాళ్ళు ఫీలర్స్ ఇవ్వడానికి ఊరికనే ఇవ్వడం లేదు వాళ్ళు ఆ లోపల చేయాల్సినవన్నీ చేస్తూ వస్తున్నారు నన్ను ఒక విషయం రెండవది ప్రాథమికంగా చెప్పనివ్వండి చాలా క్లియర్గా చెప్పేశారు నిన్నగాక మొన్న ఏమని ది అఖిల భారత్ హిందూ మహాసభ వాళ్ళు సవర్కర్ దామోదర్ సవర్కర్ ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంలో ఆగ్రాలో ఏమండి అక్కడ మహాసభ స్పోక్స్ పర్సన్ అశోక్ పాండే తాను మాట్లాడుతూ అన్న మాట ఇది ఒక్కటి చాలు ఈరోజు భారతదేశాన్ని పాలిస్తున్న ప్రభుత్వము కానీ ఆ ప్రభుత్వం వెనుకున్న మతశక్తులు కానీ ఆ లక్ష్యం ఉమ్మడి లక్ష్యం ఏంటి అనడానికి అక్కడ ఏమని ఉంటుందంటే రాజనీతికా హిందూకరణ్ ఆర్ హింద హిందూకా సైనికీకరణ్ ప్రియులు మాట్లాడారు ప్రొఫెసర్ గారు శ్రీనివాస్ గారు అర్థం ఏంటంటే ఆఫ్ పాలిటిక్స్ అండ్ మిలిటరైజేషన్ ఆఫ్ హిందూ హిందూ అంటూ అశోక్ పాండె అంటాడు హిందూవైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఆల్రెడీ మోడీ పుణ్యం అంటూ జరిగిపోయింది దట్ వాస్ ద స్టేట్మెంట్ గివింగ్ ఎందుకంటే తను ల్యాండ్ స్లైడ్ విక్టరీ రెండవసారి బీజేపీ మోడీ నాయకత్వంలో రాగానే దానికి ఎలా వాళ్ళు ఆపాదిస్తున్నారు అని అంటే ద ఇండియా హ్యాస్ బీన్ జస్ట్ హిందువైస్డ్ ఓకే ఎందుకంటే హిందుత్వాన్ని నినాదంగా తీసుకుని మోడీ బీజేపీ ప్రభుత్వం ప్రజల దగ్గరకు వెళ్ళగా ఇన్ని వందల సీట్లు ప్రజలు ఇచ్చారు దాని అర్థం ఏంటంటే హిందూవైజేషన్ ప్రజలు ఒప్పుకుంటున్నారు అన్న ఒక సెల్ఫ్ ఇంటర్ప్రిటేషన్ ఒక సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్ కి ఆల్రెడీ వీళ్ళు వచ్చేసారు ఇప్పుడు ఏది మిగిలి ఉంది మొత్తం భారతదేశము సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామ్య దేశము అయిన ఈ దేశము కంప్లీట్ గా ఈ ఆర్ఎస్ఎస్ భజరంగ్ దళ్ వీళ్ళ భావజాలకు అనుగుణంగా దేశాన్ని పూర్తిగా మార్చేయడానికి ఇక మిగిలి ఉన్న రెండవ భాగం ఏంటంటే మిలిటరైజేషన్ ఆఫ్ హిందూస్ ఓకే అది ఇప్పుడు జరుగుతుంది ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ ఆధ్వంలో ఆధ్వర్యంలో మిలిటరీ అలా తర్ఫీదు చేసే యూనివర్సిటీ అది వాళ్ళు ప్రారంభిస్తున్నారు అది కాక వారు పదో తరగతి ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకు ఆ దినాన ఆగ్రాలో దామోదర్ సర్వర్కర్ పుట్టినరోజు నాడు కత్తులు పంపిణీ చేశారు నైమ్స్ అన్ని పేపర్లు వచ్చిన విషయాలే టైమ్స్ ఆఫ్ ఇండియా మనం రెఫర్ చేస్తే తెలుస్తుంది ఏంటి అని అంటే భారతదేశంలో ఇప్పుడు ఈ మిలటరీకరణ జరుగుతుంది ఈ మిలటరీకరణ ఎందుకు అనంటే హైందవీకరణకు ఇది ఆయుధంగా ఉపయోగపడుతుంది ఇలాంటి ఏక దృష్టితో నయన భయన భారతదేశాన్ని హైందవీకరణం చేయడం అన్నది లక్ష్యంగా దేశం నడుస్తుంది అది ఓపెన్గా అందరూ మాట్లాడుకుంటున్నది మరి ఇది ఇది నేనంటాను వట్టి క్రైస్తవులకు లేదా సిక్కులకు ఇతర మైనారిటీ మత మతస్థులకు మాత్రమే కాక విఘ్నులైన హైందవ మతస్థులకు కూడా అలర్ట్స్ పంపిస్తున్నాయి ఇది మనము పాకిస్తాన్ నుంచి భారతదేశాన్ని రక్షించుకోవడానికి మనం ప్రయాసపడాల్సిన అవసరం లేదు లేదా ఇతర దేశాల దాడుల నుంచి భారతదేశ ప్రజలను కాపాడడం అన్నది కాదు అంతర్గత కుమ్ములాటలకు ఇదే దారులు తెరుస్తుంది మనలో మనమే కొట్టుకుని చచ్చే ఒక విధమైన పరిస్థితి వస్తుంది సార్ జరుగుతుంది ఇప్పుడు ఇక బయట నుంచి ఎవరో వచ్చి క్రైస్తవుల మీదో సిక్కుల మీదో జైనుల మీదో హిందువుల మీదో దాడు చేస్తారని అక్కర్లే భారతదేశంలో భారతదేశీయులు నా మాతృభూమి భారతదేశము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా సహోదరులు సహోదరుల నినాదమే ఎగిరిపోయింది ఓకే ఇప్పుడు శత్రువులు ఎక్కడో బయట నుంచి రారు నువ్వు తీసుకున్న తీర్మానాలు నీకున్న దూరపు లక్ష్యాలను బట్టి ఒకనొక మతాన్ని నువ్వు రైట్ ఆఫ్ చేస్తున్న విధానాన్ని బట్టి ఆ అంతర్గత కుమ్ములాటలు హలోకాస్ట్ ఇక్కడే జరగబోయే పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికే భారతదేశము అంతర్జాతీయ వేదికల మీద ఇక్కడ జరుగుతున్న ఫ్యాసిస్ ఈ ఫ్యాసిజం ను బట్టి చెవులు కొరుకుని మాట్లాడుతుంటున్నారు మన దేశపు నాయకులు నాకేమి వినబడడం లేదన్నట్టు మూసుకుని ఉంటూ ఉండడం వల్ల అది అయిపోదు అంతర్జాతీయ ప్రభావం కూడా భారతదేశంలో ఉంటుంది మనము ఇక ఇక ఈనాడు ఈ దేశము ఈ ప్రజలు నా నాయిష్టమైన స్థితిలో లేము మనకు అంతర్జాతీయ కనెక్షన్స్ ఉన్నాయి అంతర్జాతీయ టైఅప్స్ ఉన్నాయి ఏ దేశము ఈ దినాన తనంతటి తాను స్వతహాగా మనుగడ సాగించే పరిస్థితి లేదు మనము కావాలనో లేదంటే భారత ప్రపంచ వ్యాప్త దేశాల సమాఖ్యలో ఉండడం వలన మన మీద ఇతర దేశాల యొక్క పెత్తనం అనండి లేదంటే వాళ్ళ ప్రవేశం అనండి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనండి వాళ్ళ ఇంపాక్ట్ అనండి ఉంది ఈ అంతర్గత కుమ్ములాటలు కుల కుమ్ములాటలు మత కుమ్ములాటలు ఇవి బయట కూడా ఇవి చిలికి ఇతర ప్రాంతాలు కూడా పాకే పరిస్తుంది ఎందుకో చెప్తాను క్రైస్తవ్యం భారతదేశంలో టూ పాయింట్ త్రీ ఉంటే ఉండొచ్చుగాక కానీ క్రైస్తవ్యం ప్రపంచవ్యాప్తంగా ఇది ఇది నా ముందు వరుసలో ఉంది ముప్పై మూడు ముప్పై నాలుగు శాతం లెక్కకు అది ఉంది ఇంకా ఎక్కువే ఉంది కాబట్టి కులపరంగా మాట్లాడుకుంటే ఆ పరంగా గొడవలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి మతపరంగా మాట్లాడుకుంటే ఆ పరంగా గొడవలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఈ విధంగా వెరసి దృష్టితో ప్రస్తుత పాలకులు ఎవడికో ఏదో కళ ఉందట ఏమని ఈ ఈ గడ్డ హిందూ గడ్డ ఇక్కడున్న వాళ్ళందరూ హిందువులనే పిలువబడాలి వారు హిందూ సంస్కృతిని అవలంబించాలి ఈ మార్పులు చేర్పులు ఈ ప్రకటనలు ఈ లీకులు ఈ ఫీలర్స్ ప్రస్తుత పాలకులు ఇస్తున్నారు అని అంటే అంతర్గత కుమ్ములాటలకు తెర తీయడానికి ఇంటర్నల్ హోలో కాస్ట్కు తెరదీయడానికి మాత్రమే చేస్తున్నారు అది మొట్టమొదటి ప్రభావము అటు ముస్లిముల మీద ఆ వెను వెంటనే జరిగే ప్రభావము క్రైస్తవుల మీద ఇతర మైనారిటీల మీద పడుతుంది మతస్వేచ్చ కాల రాయబడుతుంది నేను క్రొత్తగా ఏం చెప్తున్నాను ఉన్నదే చెప్తున్నాను ఇవాళ కొన్ని దశాబ్దాల వెనకటికి వలె ఏ క్రైస్తవ సేవకుడు బోధకుడు ఉపదేశకుడు సువార్థికుడు రోడ్డు మీద ఫ్రీగా వెళ్ళి ఏమండి తన మట్టుకు తాను అడిగినోడికి ఒక పత్రిక ఇచ్చే మాట రెండు మాటలు చెప్పండి అని అడిగినోడికి రెండు మాటలు యేసు ప్రభు గురించి చెప్పే స్వేచ్ఛ ఎక్కడుంది ఎక్కడ నిలబడి మాట్లాడుతుంటే దానిని మతాంతీకరణ కన్వర్షన్గా చిత్రీకరించి మాట్లాడితే కన్వర్షన్ అట పేపర్ ఇస్తే కన్వర్షన్ అట అడిగినోడికి ఒక కరపత్రిక ఇస్తే కన్వర్షన్ అట అలాంటి ఉద్ధృతమైన భావజాలాలతో క్రైస్తవుల మీద ముస్లిముల మీద ఈ దేశంలోనే ఆ ఒత్తిడి వస్తుంటున్నప్పుడు ఇక మత మతస్వేచ్చది మత స్వేచ్ఛ లేని నాడు సామాజిక స్వేచ్ఛ లేదు సామాజిక స్వేచ్ఛ లేని నాడు ఇక ఆ రాజ్యాంగం అక్కడ ఉంటే ఏంటి ఊడితే ఏంటి కాబట్టి నేనేమంటానంటే రాజ్యాంగం ఇప్పుడున్న రాజ్యాంగములో అందరికీ చక్కటి పాలన సమ సామ్యవాద సామాజిక పాలన అందే పరిస్థితి రాజ్యాంగంలో ఉంది రాజ్యాంగం తప్పు కానే కాదు కానీ రాజ్యాంగానికి తప్పుడు ఇంటర్ప్రిటేషన్స్ అవసరానుకూలంగా ఇస్తూ రాజ్యాంగాన్ని అలాగ మూలన మరుగు చేసి వీళ్ళ మెజారిటీ భావజాలం పొలిటికల్ హెగమని అని అంటాం ఈ పొలిటికల్ హెగమని రిలీజియస్ హెగమని దీనిని మాత్రమే ప్రజల ముందుకు తీసుకువచ్చి మేము మెజారిటీ మేము హై హై క్యాస్ట్కు సంబంధించిన వాళ్ళము మేము పాలకులము నువ్వు పాలితుడవు లాంటి ఆ నొక్కి వేసే భావజాలాలు సగటు భారతదేశ ఈ కులాల మధ్యలో అణగారిని వారి మధ్యలో పెట్టి వారిని నోరు మూయిస్తూ రాజ్యాంగాన్ని అవసరమైనప్పుడు చూపిస్తున్నారు రాజ్యాంగం ఎక్కడ వాళ్ళకు నచ్చదో అక్కడ దాన్ని మూసేస్తున్నారు అందుకనే ఈ దినాన భారతదేశంలో క్రైస్తవ మతానికే కాదు ఇస్లాం మతానికే కాదు నా దృష్టిలో హైందవ మతాన్ని అనుసరిస్తున్న వాడు కూడా నెమ్మది కలిగి బ్రతకలేడరే పొద్దున్న టెరిఫై చేశారు